తెలంగాణ గడ్డ, కొడంగల్ గడ్డ, వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట్ మండలం. వికారాబాద్ కలెక్టర్ సార్ ఎందుకున్నాడు? రేవంత్ రెడ్డి సార్ మాట ఏడ నిలబెడుతున్నాడు? ఎంఆర్ఓ మంచి లేదు మా ఊర్లో బొమ్రాస్పేట్ మండలంలో. అధికారి మంచి లేదు, ఎస్ఐ మంచి లేడు. ఎస్ఐ సార్ అంటాము, పోలీస్ సార్ అంటాము. పోలీస్ సార్ లంచాలు తీసుకుంటారా సార్? మేమేమో వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటే లంచాలు తీసుకుంటారా? మా బాధలు ఎవరికి చెప్పుకున్నాలే? అధికారులు అని చెప్పి మేము పోతే మమ్మల్ని బయటికి దొబిపిస్తున్నాడు. ఎస్ఐ సార్ వైర్ కార్ చేస్తున్నారు, కరెంట్ వైర్. గవర్నమెంట్ కరెంట్ మా టవర్ కాడ ఉంది మెట్లకుంట రోడ్కు. మా టవర్ అది మా భూమిలా. మొత్తం 32 ఎకరాల భూమి ఉన్నది. మమ్మ చెరువు బొమ్రాస్పేట్ చెరువు వచ్చి మా మీద పడుతుందంట. విలేకరు తెలుగు, మేము తెలుగు వాళ్ళం, మేము ఉత్తరాజులమే బీసీలమే. తెలుగు విలేకరు బటనే తీసా ఉంటాడు ఒక అన్న. అన్న చెరువు వచ్చి మీద పడుతుంది, మేమని సంతకం పెట్టుమను, ఎకరన్నర భూమి అయినా వేసుకోండి, ఆ ఎకరన్నర భూమి కూడా అవుతుంది మీది అని చెప్పి భయపట్టిస్తున్నారు సార్. అందరు ఒకటైనరు, సర్పంచ్ అంట, ఆడియాన్ అంట, కలెక్టర్ అంట, డిప్యూటీ కలెక్టర్ అంట, అందరు ఒకటైనరు. వాళ్ళు ఎవరు ఉండదు లెక్క చూస్తే. రేవంత్ రెడ్డి సార్ మాట మాట్లాడితే ఉండాలి అందరు, లేదంటే వాళ్ళని తీసేయాలి సార్. సార్ కు ఏమి మాత్రం హాని మంచిది? భూమి మాకు ఇందిరం ఇచ్చినట్టు ఏమంటే భూమి, మా చెల్లెలు అట్లా మాట్లాడుతుంది కదా, ఇందిరం ఇచ్చినట్టు ఏంటంటే భూమి ఏండ్ల తరబడి, తాత ముత్తాల తరబడి ఆ భూమిలో కాస్తులు కబ్జాలో ఉన్నారు. మా అమ్మ వాళ్ళు కబ్జాలో ఉండి కాస్తులు ఉండి కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ పట్టించుకోరు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ పట్టించుకోరు, ఆడియో దొరికితే ఆడియో పట్టించుకోరు. కేసీఆర్ 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు. రేవంత్ రెడ్డి సార్ వచ్చినా న్యాయం జరగట్లేదు. మాకు ఇందిరం ఇచ్చిన టెనెంట్ ఉంది, మాకు పేపర్లు డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటే పని చేయవు అని అంటున్నారు. కాసులో కబ్జాలు ఉన్నాం, మా అమ్మకి పాస్బుక్ రావట్లేదు. అప్పట్లో ఎన్నికట్లో భూమి పట్ట వేపించుకుంటప్పుడే అయిపోతుండే, అప్పట్లో అంతా హుషారు లేదు. మా అమ్మ లెడ్డి మనుషులు, తాతలు ఎడ్డి మనుషులు, 3 తరాలు మునిగిపోయినాయి. అదే భూమి మేము కాస్తులో ఉన్నాం, కబ్జాలో ఉన్నాం. మేము పంట చేసుకుంటున్నాం, ఇప్పటికీ పొలం దున్నుతున్నాం. టుమారో వస్తుంది ఇంక్వైర్ చేసుకొని సాగు చేసుకోలేదని కలెక్టర్ చెప్తుంది. కలెక్టర్ అక్కడ నుంచి సరే అంటాడు, ఏం చేయడు మాకు ఏం బట్టే. కలెక్టర్లు మారిపోతున్నారు, ఎంఆర్ఓలు మారిపోతున్నారు, గిరిదవార్లు మారిపోతున్నారు, ఆడియో మారిపోతున్నారు, కానీ మాకు న్యాయం జరగదు. వాళ్ళు మారుతా ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, మారుతా ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. మేము మాత్రం తిరిగి తిరిగి మేము అలసట పోతున్నాం. మా అమ్మకు కూడా చేత కావట్లేదు, మా అమ్మకు నడవడానికి వస్తలేదు. లాస్ట్కి వచ్చి ఆ దొరలు, ఆ ఊరు దొరలు బొమ్రాస్పేట్ కోడంగల్ దగ్గర బొమ్రాస్పేట్ మండలంలో ఆ ఊరు దొరలు, మాది భూమి, మేము వేరేలోకి అమ్ముకున్నాం, మాకు పాస్బుక్లు అయినాయని మమ్మల్ని బెదిరిపిస్తున్నారు. ఆ రోడ్డుకుంది భూమి, రోడ్డుకు ఉండడం వల్ల మేము ఆ పొలంలోనే ఇల్లు కట్టుకున్నాం. మా అమ్మ ఇల్లు కట్టుకుంది, రేకులు వేసుకొని ఉంది. పోలీసు వాళ్ళు అత్యాచారంగా దౌర్జన్యంగా మమ్మల్ని కట్టనీయకపోతే అడ్డుపడి కూడా మేము కన్న కష్టం చేసి మేము మాది ఉంది కాబట్టి మేము అందులో ఇండ్లు కట్టుకున్నాం. మా కాగితాలు టెనెంట్ అన్నీ ఉన్నాయి మా దగ్గర, ఆ కాగితాలు పని చేయని చెప్పేస్తున్నారు. ఆ కాగితాలు పని చేయట్లేదు. గవర్నమెంట్ ఎందుకుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ రాసిస్తుంది, అక్కడికి వెళ్ళినాక వాళ్ళు మోసం చేస్తున్నారు. గవర్నమెంట్ పట్టించుకుంటుందా పట్టించుకోదా? న్యాయం జరుగుతుందా జరగమే? ఆ మాస్టర్లు పేదవాళ్ళకు, ఊర్లో పెద్దవాళ్ళు ఉంటారు, సర్పంచులు అంటారు, పోలీసులు అంటారు, పెద్ద మనుషులు అంటారు, ఉన్నోని మాట మాట్లాడతారు కానీ పేదోని మాట మాట్లాడతారు. మా అమ్మకి న్యాయం జరగాలి, మా అమ్మకి పాస్బుక్ కావాలి. 3 తరాలు మునిగిపోయినాయి. ఇందిరం ఇచ్చిన టెనెంట్ ఉంది మా దగ్గర. మాకు ఇక్కడికి ప్రజాదర్బార్కి వస్తే మేడం కలిసి వీళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, రికార్డింగ్ లో ఉన్నారు అని వీళ్ళది ఇష్యూ పట్టించుకొని మేడం రాసి పంపిస్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం. కలెక్టర్ ఎంఆర్ఓని పంపించిండు, ఎంఆర్ఓ పొద్దుగాల ఇన్క్వైర్ చేయని చెప్తే ఎంఆర్ఓ వచ్చింది ఇన్క్వైర్ చేసి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇల్లు కట్టుకున్నారని చెప్తుంది ఎంఆర్ఓ. అన్ని దొంగ నాటకాలు ఆడుతున్నారు, అన్ని గేమ్స్ ఆడుతున్నారు, ఆడియో ఎంఆర్ఓ గిరిదవారి అన్ని గేమ్స్ ఆడుతారు. పైసలు పోసిన వాళ్ళ మాట మాట్లాడుతారు. మా దగ్గర పైసలు లేవు, ఉండోళ్ళం కాదు మేము, పేదోళ్ళం. ప్రజా దర్బార్కి 3 సార్లు సీఎం సార్ని కలవడానికి వస్తాం, కలవడు. మా భూమి అమ్ముకున్నారు, అందరికి లంచం పోస్తున్నారు. మా మాట మాట్లాడిస్తలేరు, మావే పైసలు అవి, మావే భూమి. ఆ పొలంలో ఇల్లు కట్టుకున్నా గానీ మా అమ్మని చంపడానికో మా లేదో తెలియదు, కరెంటు కట్ చేస్తున్నారు. కొంచెం ఊరికి దూరంగా ఉంటది, మా ఇంట్లో ఒకటే ఉంటది అడ. ఆ వైర్ కట్ చేస్తున్నారు, మా ఇంట్లో కరెంట్ ఉండకుండా కట్ చేస్తున్నారు. ముస్లింస్ వాళ్ళు వస్తారు ఎక్కడి నుంచి, హైదరాబాద్ అంటారు, నాగేశ్వరరావు వస్తారు, మేము భూమి కొన్నామంటారు. ముస్లింస్ వచ్చి మేము భూమి కొన్నామంటాడు మా మీకి మనుషులందరు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కాలు పెట్టు తీసి ఉంటారు అట్లంటే తాగు
కోతలు ఇంత ఉత్త మంది దాగి నన్ను కొడతారు, అరే కొడక నాది భూమి ఎందుకు దౌర్జన్యం చేస్తారా, మీరు చాలా బాగుపడరు అంటే చెప్పాక కూడా ఒళ్ళొల్లి లొల్లి గడబడి గడబడి దీన్ని ఒళ్ళి చంపాలి అంటే కూడా లాటరీ తీసుకొని నెత్తి మీద వేస్తా చూడు అంటే కూడా దాన్ని చంపుని ముందుగా అంటుండ్రు అంటే కూడా నేను దంగుతలేను. రేవంత్ రెడ్డి సొంతూరు అయిన కొడంగల్ నుంచి గిట్ల అవుతుంది ఏం కలుస్తలేడు రేవంత్ రెడ్డి, ఏమైందో ఏమో ఆ రేవంత్ రెడ్డి వాళ్ళకి ఏమైందో ఏమో, మరి పేదోళ్ళని పట్టించుకుంటలేడు, పేదలను పట్టించుకుంటలేడు, ఏమైందో ఏమో రేవంత్ రెడ్డి అన్నకు ఒక్కసారి పట్టించుకున్నాడు పట్టించుకున్నాడు కలెక్టర్ అమ్మ రాసింది కానీ ఆ రైట్ కొట్టింటే బాగుండే, ఈమె రైట్ కొట్టింది ఆడ పట్టించుకుంటే నడుస్తుండే పట్టించుకుంటలేరు. మా హాస్టల్ పేదోళ్ళు ఎట్లా ఎట్లా చేసుకోవాలి, మేము ఏంల నుంచి కలెక్టర్లు ఆఫీసులో చుట్టూ తిరిగినా మాకు అవ్వట్లేదు, మేము ఏం చేసుకోవాలి ఆ భూమిని, ఆ భూమిలో మేము కాస్టులో కబ్జల తాత ముత్తాతల నుంచి ఉన్నాం మేము, మాది కాదని చెప్తారు డాక్యుమెంట్స్ అన్ని మావి కా మీవే అవేం పని చేయి అని ఊరల్లో పెద్ద మనుషుల దగ్గర నుంచి అందరు పెద్ద మనుషులకు లంచాలు పోసి పోసి మీ కాగితాలు పనిచేయవని మాకు ఊరలతోనే బెదిరిపించి అతను దౌర్జన్యంగా సంతకం పెట్టించుకున్నాడు. 25 ఎకరాల భూమి సొంతం భూమి పట్ట భూమి మా తాతలు సంపాదించింది అమ్మి 40,000 పోసిన 40,000 పోసి బొంబాయి పోయిన నా కొడుకు చిన్నగా ఉన్నాంగ బొంబాయి పోయి మళ్ళా 10,000 పంపించినాం నేను మా యొక్క ఇద్దరం కలిసి మళ్ళా 5,000 పంపించినాం కూడా దొరలు ఇప్పుడు మాది అంటున్నారు అంటే ఇది ఎంత దౌర్జన్యము, దౌర్జన్యమా కాదా, ఇంత దౌర్జన్యం దొరలు బాగుపడరు ఆడోళ్ళని తిని కానీ కొట్టడానికి పోతే దీన్ని చంపుదాము దీన్ని కరెంటు చేస్తాం వీళ్ళకి వెళ్ళి కలిపి కూడా చేస్తాం అంటున్నారు. అన్న ఒక్కడు ఉన్నాడు, అన్న ఒక్కడు ఉన్నాడు కొంచెం తిక్క తిక్క ఉంటాడు, మాకు వెనక ఎవ్వరు లేరు, వెంట ముందర లేదు, డబ్బు బలగం లేదు, ఏం లేనందుకు మమ్మల్ని బెదిరిపియాలి, మమ్మల్ని ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టు వాళ్ళు చూస్తున్నారు, భయపెడుతున్నారు. దొరలు 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 బాబురావు దొరలు నవీన్ నవీన్ సుభాష్ సుభాష్ కు పైసలు ఇచ్చినాం, సుభాష్ తో కాగితం ఉండదు మన బొంద పెట్ట పైసలు ఇచ్చిన అట్లా కాగితం ఇచ్చినాము మా కాగితం మండల ఆఫీసులో కూడా దొరల మాటలైని వాళ్ళ లంచాలు తిని వచ్చిన ఎంఆర్ఓ కూడా మాకు సాయం చేయట్లేదు, మాది భూమి మాకు ఇన్కోర్ వచ్చి ఇన్కోర్ చేసుకున్నాం కూడా మా మేమున్న ఇన్కోర్ చేస్తే మేము అక్కడ భూమిలోనే ఉంటున్నాం, పొలం చేస్తున్నాము అన్ని చేస్తున్నాం, సాగు చేస్తే కూడా సాగు చేయట్లేదు అని అంటారు ఎమారా రేవంత్ రెడ్డికి నిలబడ్డారు కదా వాళ్ళు సపోర్ట్, వాళ్ళు నగుతున్నారు మమ్మల్ని చూసి పక్క నగుతున్నారు, రేవంత్ రెడ్డి దిక్కు ఇట్లా బాగా బందోబస్తు నిలబడ్డారు కానీ రేవంత్ రెడ్డికి ఇట్లా కట్టె పెడుతున్నారు తెలుస్తలేదు రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డికి మంచిగా సపోర్ట్ బందోబస్తు ఇట్లా నిలబడ్డారు గుడ్లు గిట్లా తీసి గుడ్లు వీకి నేను చేతలో పెడుతున్నా అనిపిస్తున్నది అట్లా నిలబడరు రేవంత్ రెడ్డి, కానీ రేవంత్ రెడ్డికి ఏం సపోర్ట్ నిలబడరు కానీ రేవంత్ రెడ్డికి మాయం చేస్తలేరు ఆ కొడుకులు చేస్తలేరు, అన్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డికి గెలిచిండ్రు కానీ రేవంత్ రెడ్డి కన్ను ఓడుస్తున్నారు, రేవంత్ రెడ్డి కన్నే ఓడుస్తున్నారు ఆయనకు నిలబడరు కదా ఆయన ఒంకకెళ్ళి తింటున్నారు వాళ్ళే పెద్దగా అవుతున్నారు ఈ పేదలకు న్యాయం జరుగుతలేదు, మేము పుస్తే ఓట్ల కాడికి వెళ్ళి బంగారం కాలికి వెళ్ళి కడాల కాడికి ఎడ్ల కాడికి వెళ్ళి అమ్మినాం అమ్మి పెట్టినాం పెట్టినా గానీ కూడా ఇలా తిన్నికే టికాన్ లేకుండా చేసిండ్రు మా దొరళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా న్యాయం చేస్తాడు అనుకుంటున్నాం కానీ ఇక మేము ఇందుట్లో ఒడుతామో సాస్తామో నా ఇంట్లో ఇది ఒక్కటే మాకైతే దొరలకు మాకైతే దొరలకు మీకు ఏడైతుంది అంట నా ఇంట్లో దొరళ్ళు అక్కడ నరేందర్ నరేందర్ తన్నుకుంటా పోయిండు మమ్మల్ని తన్నుకుంటా పోయిండు నరేందర్ నరేందర్ కి ఎమ్మెల్యే సార్ కూడా చెప్పినాం దొరలకు చేస్తా కానీ మీకు చేస్తాడు కానీ మాకు చేస్తాను పట్టించుకోలేడు కొడంగల్ దగ్గర ఎమ్మెల్యే సాబ్ లాగా కూడా చెప్పాం తన్నుకుంటా పోయిండు ఎమ్మెల్యే నరేందర్ నరేందర్ రెడ్డి మమ్మల్ని తన్నుకుంటా పోయిండు మండలంలో మీటింగ్ పెట్టలేయలేను నరేందర్ ఉండగా మీటింగ్ పెట్టలేయకుంటే నువ్వు మీటింగ్ పెట్టలేయకుంటే భయపడితే నీకు వచ్చి మేము గుక్కులు ఇస్తామా నీకు చేస్తారా దొరలు అట భయ పెట్టించు నరేందర్ 7 ఎకరాలు 20 గుంటలు ఉండదు నా కాస్తులా మొత్తము మాకు తెలియదు 32 ఎకరాలు 32 ఎకరాలు 7 ఎకరాలకు అయింది మేము ఉన్న కాడికి కబ్జా కాడికి ఉన్నాం
32 ఎకరాలు మొత్తం మాకైతే తెలియదు. రికార్డ్ లో మాకు 32 ఎకరాలు ఉన్నది మా తాతకు. ఇప్పుడు మాకు అంత లేకుంటే మన మాకు 7 ఎకరాలు ఉన్నారు అయితే చాలా అనుకుంటున్నాం. కాదు తల్లి లేక మా అమ్మ కావాలి రేవంత్ రెడ్డి అన్న, మేము చెల్లెలు, నేను చెల్లెల్ని, మా అమ్మ అమ్మ కావాలి, మా అక్క కూడా ఓ చెల్లెలు లాంటిది, నేను సొంతం చెల్లెల్లా చెల్లెల్నే, నేను సొంతం మా అన్న రేవంత్ రెడ్డి అన్న మాకు సొంతం అన్ననే. మాకు మా అమ్మకు పాస్బుక్ రావాలి, ఫోటో పెట్టి మా అమ్మకు బుక్ ఇప్పియాలి.